Hi friends, welcome to my channel. నా పేరు హిమాని. ఈ వీడియోలో నా ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ జర్నీ ఎలా జరిగింది అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఎవరైనా ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు చూస్తే ఈ వీడియో చూడద్దు ప్లీజ్, ఎందుకంటే ఇది కొంచెం స్కేరీ ప్రెగ్నెన్సీ అనే చెప్పచ్చు. అండ్ ఈ వీడియో నేను మీ అందరితో, అంటే నా ఎక్స్పీరియన్స్ మీ అందరితో ఎందుకు షేర్ చేసుకుంటున్నాను అంటే, నాలాగే మీరు కూడా కొంచెం ధైర్యంగా ఉంటారు, ఎలాంటి ప్రెగ్నెన్సీలో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మీరు ధైర్యంగా ఫేస్ చేయగలరు అని నా ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకుంటున్నాను. అంటే దీంట్లో ఏం నెగిటివ్ థాట్స్ ఏం లేవు, జస్ట్ అందరికి కొంచెం ఇలా కూడా జరుగుతుంది, బట్ స్టిల్ హ్యాపీ అండ్ హెల్తీ బేబీ బర్త్ ఇవ్వచ్చు అని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అంతకు మించి వేరే ఉద్దేశం ఏం లేదు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో కనుక బోర్ కొడితే ప్లీజ్ మీరు వాచ్ చేయకండి, ఇది నా రిక్వెస్ట్. అండ్ నేను ఓన్లీ వేరే వాళ్ళకి ధైర్యంగా ఉంటుంది అని నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నాను. అండ్ వాళ్ళకి మేబీ యూస్ అవ్వచ్చు, ఒకవేళ వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్, అంటే ఇలాంటి సిచ్యువేషన్ రావాలని నేను అనుకోవట్లేదు, బట్ స్టిల్ ఒకవేళ వస్తే వాళ్ళు ఎంత ధైర్యంగా ఉండాలి, ఎంత కాన్ఫిడెంట్ గా ఉండాలి, ఎలా ప్రాబ్లం ఫేస్ చేయాలి అనేది చెప్పడానికి మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇది ఓన్లీ జస్ట్ నా ఎక్స్పీరియన్స్ మాత్రమే, ఇందులో నేనేం హెల్త్ అడ్వైజెస్ ఏమి ఇవ్వట్లేదు, జస్ట్ నాకేం ఎక్స్పీరియన్స్ అయిందో అది మాత్రమే స్టోర్ షేర్ చేసుకుంటున్నాను. అండ్ నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నేను ఫాలో అయిన టిప్స్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ టిప్ ఏంటంటే, ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలి. లైక్ మీకు ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినా సరే మీరు పాజిటివ్ గానే ఉండాలి అండ్ పాజిటివ్ గానే రియాక్ట్ అవ్వాలి. సో అలా రియాక్ట్ అవ్వడం వల్ల మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా లేదా మిస్క్యారేజ్ అయినా మీరు కొంచెం కాన్ఫిడెంట్ గా ఉంటారు. అందుకని నేను పాజిటివ్ గానే ఉన్నాను అనమాట. సో యాక్చువల్లీ నాకు థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ ఉండడం వల్ల ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి కదా. సో అందువల్ల నేను ట్రై చేశాను, ఒక పెళ్ళైన ఒక 2 ఇయర్స్ వరకు మేము ట్రై చేసాము, బట్ కాలేదు. సో తర్వాత మేము ఫర్టిలిటీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. సో డాక్టర్ అన్ని టెస్ట్స్ చేశారనమాట, చేసి లైక్ నాకు అంటే నా ఎగ్స్ క్వాలిటీ తక్కువ ఉన్నాయి, అంటే ఎగ్స్ బాగానే రిలీజ్ అవుతున్నాయని చెప్పారు, బట్ క్వాలిటీ తక్కువ ఉంది, అందువల్ల ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది, దానికోసం ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఏమైనా తీసుకుంటే మీరు ప్రెగ్నెంట్ అవ్వచ్చు అని చెప్పారు. సో అలాగా మేము 2016 లో అనుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. సో వెళ్ళి కొన్ని లైక్ ఐయుఐ అలాంటివన్నీ చేయించుకున్నాము. సో ఫస్ట్ సైకిల్లో ప్రెగ్నెంట్ అయ్యాను. కాకపోతే ఏమైందంటే ఒక 4 వీక్స్కి, అంటే 4 వీక్స్ వరకు బాగానే ఉంది, నేను ప్రెగ్నెంట్ అని చెప్పాను అంటే 4 వీక్స్ అప్పుడు టెస్ట్ చేశాను ఫస్ట్ సైకిల్. సో టెస్ట్ చేశాక లైక్ ప్రెగ్నెంట్ హెచ్సీజీ అది బ్లడ్ టెస్ట్ చేస్తారనమాట ఫస్ట్ సైకిల్లో, అది చేసినప్పుడు నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది. లైక్ 6 వీక్స్కి హార్ట్ బీట్ వస్తుంది అనమాట. సో 6 వీక్స్కి హార్ట్ బీట్ వచ్చినప్పుడు లైక్ కన్ఫర్మ్ చేస్తారనమాట. బట్ ఏమైందంటే 4 వీక్స్ 6 వీక్స్కి హార్ట్ బీట్ వచ్చింది అండ్ అంత నార్మల్ గా ఉందనమాట. బ్లడ్ టెస్ట్ ఏదైతే ప్రెగ్నెన్సీకి రిలేటెడ్ బ్లడ్ టెస్ట్ చేస్తారో అవన్నీ నార్మల్ గానే ఉన్నాయి. సో లైక్ 8 వీక్స్ అప్పుడు, అంటే వాళ్ళు ఎవ్రీ వీక్ చేస్తారు, అంటే నేను ఫర్టిలిటీ లైక్ నా కేస్ డిఫరెంట్ కాబట్టి, సో కొంచెం ఎవ్రీ వీక్ టెస్ట్ చేసేవాళ్ళు అనమాట, అంటే బేబీ హార్ట్ బీట్ ఎలా ఉంది ఏంటి అనేది ఎవ్రీ వీక్ టెస్ట్ చేసేవాళ్ళు. సో అలా 8 వీక్స్ ఉన్నప్పుడు టెస్ట్ చేస్తే ఆ ఫీటస్ ఏం లేదనమాట, లైక్ సాక్ కానీ అదేం లేదు అంతా. అప్పటికి నాకు ఇంకా మిస్క్యారేజ్ అయినట్టు ఏమీ సైన్స్ ఏం తెలియలేదు, బట్ 8 వీక్ అప్పుడు 8 వీక్ లో హార్ట్ బీట్ చెక్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు, బేబీ హార్ట్ బీట్ అల్ట్రాసౌండ్ చెక్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ స్టాక్ లేదనమాట. సో ఆ స్టాక్ లేకపోయేసరికి వాళ్ళు చెప్పేశారు లైక్ మిస్క్యారేజ్ అయిపోయింది అని చెప్పారు. లైక్ అప్పుడు చాలా ఏడుపు వచ్చేసింది, బట్ స్టిల్ ఏంటంటే కొంచెం హోప్, ఓకే ఇది
మిస్క్యారేజ్ అయింది, లైక్ అంటే మేబీ ఈ బేబీకి బయటకు వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయేమో, మేబీ ఈ బేబీకి ఒకవేళ ఫ్యూచర్ లో కంటిన్యూ అయినా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి, కాంప్లికేషన్స్ వస్తాయి, అందుకే తీసుకెళ్ళిపోయాడేమో అనుకున్నాను. సో అలా కొంచెం పాజిటివ్ అన్నా అంటే మిస్క్యారేజ్ అయినా కొంచెం బాగా ఉండేది, బట్ స్టిల్ కొంచెం పాజిటివ్ గా ఉండేదాన్ని. సో ఆ తర్వాత డాక్టర్ ఏం చెప్పారంటే లైక్ మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాము సెకండ్ టైం అని చెప్పారు. సో అలా సెకండ్ టైం ట్రై చేసాం అన్నమాట. సో సెకండ్ సైకిల్ లో ఏమైందంటే ఈసారి మిస్క్యారేజ్ అవ్వకుండా ఉండడానికి డాక్టర్ ఇంకా ఎక్కువ ప్రికాషన్స్ తీసుకున్నారు, లైక్ ఎక్కువ లిక్విడ్స్ అంటే ప్రోటీన్ కి సంబంధించిన లిక్విడ్ అలాంటివన్నీ ఐవీ ద్వారా ఇవ్వడం అట్లాంటివన్నీ చేశారనమాట. అంటే సెకండ్ సైకిల్ ట్రాన్స్ఫర్ చేశారు. తర్వాత 4 వీక్స్ తర్వాత అంటే ట్రాన్స్ఫర్ చేసిన 2 వీక్స్ కి మనకి టెస్ట్ చేస్తారు, హెచ్సిజి టెస్ట్ అని బ్లడ్ టెస్ట్ చేస్తారు. ఆ బ్లడ్ టెస్ట్ కనుక లైక్ ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి ఎలా అయితే వస్తుందో అలా వచ్చింది అంటే మనం ప్రెగ్నెంట్ ఉన్నట్టు, లేకపోతే అయిపోతుంది లేకపోతే పోయినట్టు అనమాట. సో అలా ఫస్ట్ హెచ్సిజి టెస్ట్ చేశారు, అప్పుడు కొంచెం కన్ఫర్మ్ అయింది అంటే ప్రెగ్నెంట్ కి రిలేటెడ్ గా హార్మోన్స్ వస్తున్నాయని చెప్పి కన్ఫర్మ్ అయింది. ఆ తర్వాత 2 డేస్ కి మళ్ళీ టెస్ట్ చేశారు, అంటే ఈ హెచ్సిజి లెవెల్స్ పెరుగుతూ ఉండాలి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు, అలా పెరుగుతూ ఉంటేనే మనం ప్రెగ్నెన్సీ ఇది కన్ఫర్మ్ అవుతున్నట్టు అనమాట. సో అలా టెస్ట్ చేసినాక సో ట్రాన్స్ఫర్ చేసిన 2 వీక్స్ కి బ్లడ్ టెస్ట్ కన్ఫర్మ్ అయింది. అంటే నాకు ప్రెగ్నెంట్ వచ్చేసి గెస్టేషనల్ ఏజ్ వచ్చేసి 4 వీక్స్ అనమాట. సో అలా 6 వీక్స్ కి మళ్ళీ అంటే గెస్టేషనల్ ఏజ్ 6 వీక్స్ ఉన్నప్పుడు మళ్ళీ హార్ట్ బీట్ చెక్ చేశారు, అప్పుడు చాలా బాగుంది అది అన్ని చెప్పారు అనమాట. సో అలా చెప్పిన తర్వాత 7th వీక్ ఆర్ 8th వీక్ అనుకుంటా ఏమైందంటే నాకు అంటే నాకు ప్రెగ్నెంట్ 6 వీక్స్ కి బేబీ హార్ట్ బీట్ అలా బాగుంది, 7th వీక్ లో కూడా బేబీ హార్ట్ బీట్ అది చెక్ చేశారు బాగుంది. అండ్ 7th వీక్ లో ఏమైందంటే నాకు లైక్ స్టూల్స్ వచ్చేసి బ్లాక్ గా వచ్చేసింది, చాలా బ్లాక్ గా వచ్చేసింది. సో నాకు చాలా డౌట్ వచ్చేసింది. ఫస్ట్ ట్యూస్డే రోజున 7th వీక్ లో ట్యూస్డే రోజున బ్లాక్ స్టూల్ వచ్చింది. నేనేమనుకున్నా ఏమో ఏదైనా బ్యాడ్ గా తిన్నానేమో అందుకే ఎలా వచ్చిందేమో అనుకుని వదిలేసాను. తర్వాత మళ్ళీ వెడ్నెస్డే వచ్చింది, వచ్చేసరికి నాకు ఇంకా చాలా భయం వేసేసింది. సో గూగుల్లో చూసాను ఏంటి ఇలా బ్లాక్ స్టూల్స్ వస్తాయంటే, అప్పుడు గూగుల్లో ఏముందంటే కొంతమందికి ప్రెగ్నెన్సీ లో ఉన్నప్పుడు ఇలాగా బ్లాక్ స్టూల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, బట్ అది ట్రై సెమిస్టర్ లో వస్తాయి, ఫస్ట్ టైం సెమిస్టర్ లో ఎక్కడ వచ్చినట్టు లేదన్నమాట. సో నాకు డౌట్ వచ్చింది, మేము ఎలాగో 7th వీక్ కి హార్ట్ బీట్ అది అల్ట్రాసౌండ్ చెక్ చేయించుకోవడానికి వెళ్తాం కదా, అలా వెళ్ళామన్నమాట. వెడ్నెస్డే రోజున మండే చెక్ చేయించుకున్నాం, వెడ్నెస్డే రోజున బ్లాక్ స్టూల్ వచ్చిందని ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు నన్ను హాస్పిటల్కి రమ్మన్నారు. సో హాస్పిటల్కి వెళ్ళాక వాళ్ళు అల్ట్రాసౌండ్ లో చూసారు, బేబీ హార్ట్ బీట్ అంతా నార్మల్ గా ఉంది అని చెప్పారు. సో ఆ తర్వాత బ్లడ్ టెస్ట్ అది తీసుకున్నారు అనమాట. బ్లడ్ టెస్ట్ తీసుకున్నప్పుడు మామూలుగా నార్మల్ గానే ఉన్నాయి, హిమోగ్లోబిన్ లెవెల్స్ అన్ని నార్మల్ గా ఉన్నాయి, ఏం చేంజెస్ లేవు అని చెప్పారు. సో తర్వాత రోజు నేను కళ్ళు తిరిగి పడిపోయాను. సో కళ్ళు తిరిగి పడిపోవడం వల్ల నాకు కొంచెం భయం వేసింది, బట్ స్టిల్ కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది అనమాట. ఎందుకంటే ఆ మామ్ ఇంట్యూషన్ అంటారు కదా, అలాగా నాకు కొంచెం ధైర్యం ఉంది, ఏం కాలేదు బేబీ అనే ధైర్యం ఉంది. బట్ మా హస్బెండ్ మా హస్బెండ్ ఆఫీస్ కి వెళ్ళాను, మా హస్బెండ్ కి ఫోన్ చేసి చెప్పాను అనమాట ఇలా పడిపోయాను ఒకళ్ళు తిరిగి అంటే, తను ఇమీడియట్ గా ఇంటికి వచ్చేసారు. తర్వాత మేము డాక్టర్ కి ఫోన్ చేసాం హాస్పిటల్కి ఫోన్ చేస్తే వాళ్ళు మళ్ళీ ఇమీడియట్ గా హాస్పిటల్ కి రమ్మన్నారు. సో ఆ రోజు కూడా అల్ట్రాసౌండ్ చేసి చెక్
లేదు అని చెప్పారు. సో మళ్ళీ కాకపోతే మళ్ళీ సెకండ్ టైం బ్లడ్ టెస్ట్ చేశారు. అంటే ముందు రోజు చేశారు, అప్పుడు నార్మల్ వచ్చింది, కానీ ఇంకా వస్తున్నాయా అని అడిగారు. బ్లాక్ స్టోన్స్ అలాగే వస్తున్నాయని చెప్పాను. సో అప్పుడు మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేశారు. చేశాక వాళ్ళకి కొంచెం డౌట్ వచ్చింది, అంటే కొంచెం లెవెల్స్ తగ్గిపోవడం, హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోతున్నట్టు తెలిసింది అనమాట. సో మళ్ళీ థర్స్డే వెళ్ళాము. థర్స్డే వెళ్తే వాళ్ళు మళ్ళీ టెస్ట్ చేశారు. టెస్ట్ చేసి లైక్ హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి, జస్ట్ ఐవీ లాగా ఇస్తాము, అంటే ఫ్లూయిడ్ లాగా ఇస్తామని చెప్పారు. సార్ వాటర్ ఏమన్నా డిహైడ్రేట్ అవుతుందేమో అని చెప్పి మళ్ళీ ఇచ్చారనమాట. కాకపోతే అలా ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళాము. నెక్స్ట్ డే కూడా టెస్ట్ చేశారు. టెస్ట్ చేసి బేబీ బాగానే ఉన్నాడు, హార్ట్ బీట్ కూడా బాగానే ఉంది. బేబీ అంటే ఫీటస్, ఫీటస్ బాగానే ఉంది, హార్ట్ బీట్ కూడా బాగానే ఉంది, బట్ స్టిల్ ఎందుకు అవుతుందో తెలియట్లేదు అని మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేశారు. చేసినప్పుడు వాళ్ళకి తెలిసింది హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ అయ్యాయి అని. అప్పుడు మాకు తెలియదు అది హిమోగ్లోబిన్ లెవెల్స్ అని. సో ఆ రోజు ఫ్రైడే అనమాట, ఫ్రైడే కూడా ఐవీ లాగా ఇచ్చారు అనమాట. అంటే జస్ట్ వాటర్ని, నేను వాటర్ ఎక్కువ తాగట్లేదేమో అని చెప్పి నాకు వాటర్ని ఐవీ రూపంలో ఇచ్చారు. సో అలా ఇచ్చినా కూడా అలాగే ఉందనమాట. అండ్ ఆ నర్స్ ఏం చెప్పిందంటే తన దగ్గర ఉన్న అంటే హాస్పిటల్లో ఉన్న ఐరన్ టాబ్లెట్స్ ఉంది కదా, అది వేసుకో, అవి వేసుకో అని చెప్పింది. అండ్ ఏ ఫ్రైడే రోజున ఐవీ పెట్టారని చెప్పారు కదా, ఆ రోజు బీపీ హార్ట్ బీట్ అవన్నీ చెక్ చేశారు. అవన్నీ హార్ట్ బీట్ వచ్చేసి, నా హార్ట్ బీట్ వచ్చేసి 130-140 ఉందన్నమాట. బట్ స్టిల్ నేను ఏంటంటే చాలా ధైర్యంగా పడిపోకుండా కాన్ఫిడెంట్ గా నవ్వుతూ ఉన్నాను కదా. సో అలా నవ్వుతూ ఉండేసరికి వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు, ఏమైంది హార్ట్ బీట్ ఏమో ఇంత ఉంది కానీ అమ్మాయి ఇంత ధైర్యంగా ఎలా ఉంది అని వాళ్ళు చాలా డౌట్ పడిపోయారు అనమాట. సో వాళ్ళు ఈ వీక్ చూద్దామని చెప్పి ఊరుకున్నారు. అంటే ఆ రోజు టెస్ట్ చేశారు, ఇంకా టెస్ట్ రిజల్ట్స్ రాలేదన్నమాట. సో టెస్ట్ రిజల్ట్స్ రాకపోయేసరికి జస్ట్ నన్ను ఇంటికి వెళ్ళిపోమన్నారు. నాకు ఐరన్ టాబ్లెట్స్ ఇచ్చారు రోజు వేసుకోమని చెప్పి. సో ఐరన్ టాబ్లెట్స్ వేసుకోమని రోజు ఇచ్చేసారు. నేను మా హస్బెండ్ కలిసి ఇంటికి వెళ్ళిపోయాను. మా హస్బెండ్ నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చారు హాస్పిటల్కి. సో పికప్ చేసుకొని వెళ్ళిపోయాము. అంటే నా బీపీ కూడా లైక్ 130 అలా ఉంది, కానీ స్టిల్ నేను ధైర్యంగా కాన్ఫిడెంట్ గా నవ్వుతూ మాట్లాడేసరికి వాళ్ళకి అర్థం కావట్లేదు ఏమైంది ఎందుకు. అంటే ధైర్యం బాగానే ఉంది చూడడానికి, నీరసంగా కూడా లేదు, బట్ స్టిల్ ఎందుకు ఏమవుతుందో తెలియట్లేదు వాళ్ళకి. సో ఆ రోజు ఈవినింగ్ టెస్ట్ రిజల్ట్స్ వచ్చింది. ఫ్రైడే ఈవినింగ్ 6:00 అలా వచ్చినాయి అనమాట. మేము అప్పటికి ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయ్యి జస్ట్ టీ పెట్టుకొని తాగాము. సో అప్పుడు డాక్టర్ ఫోన్ చేసి లైక్ టెస్ట్ రిజల్ట్స్ వచ్చినాయి, మీరు ఇమీడియట్ గా ఎమర్జెన్సీకి వెళ్ళిపోవాలి, ఇప్పటికిప్పుడే వెళ్ళిపోండి అని చెప్పి ఏ ఎమర్జెన్సీకి వెళ్ళాలో ఆ ఎమర్జెన్సీ డీటెయిల్స్ ఇచ్చింది. సో అక్కడికి వెళ్ళిపోయామంట, డైరెక్ట్ గా ఎమర్జెన్సీలో జాయిన్ అయిపోమన్నారు. సో అలా జాయిన్ అయిపోయినప్పుడు డాక్టర్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, లైక్ ఎందుకు జాయిన్ చేపిస్తున్నారు అనేది చెప్పడానికి. అంటే ఎమర్జెన్సీలో ఊరికే జాయిన్ చేయించుకోరు, ఏదైనా రీజన్ ఉంటేనే జాయిన్ చేయించుకుంటారు. బట్ నేను అప్పటికి చాలా ధైర్యంగా నడుస్తూ అంత నార్మల్ గా ఉన్నాను కదా, ఓన్లీ జస్ట్ హార్ట్ బీట్ బీపీ మాత్రమే రైజ్ ఉంది కదా. సో అందుకని వాళ్ళు ఎందుకు జాయిన్ చేపించుకుంటారు అనే డాక్టర్ అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, లైక్ హిమోగ్లోబిన్ లెవెల్స్ ఈ రోజు ఇన్ని ఉన్నాయి, ఈ రోజు ఇంత ఉంది, ఈ రోజు ఇంత ఉంది అని మా హస్బెండ్ నోట్ చేసుకొని అక్కడికి తీసుకెళ్ళి ఇస్తే వాళ్ళు అప్పుడు ఎమర్జెన్సీలో తీసుకెళ్ళి జాయిన్ చేశారు. జాయిన్ చేశాక ఫస్ట్ అడిగారు లైక్ ఏంటి ప్రాబ్లం అవన్నీ అడిగారు. తర్వాత ఇలా 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 ప్రెగ్నెంట్, 6 weeks ప్రెగ్నెంట్, సారీ 8 weeks ప్రెగ్నెంట్, ఇలా డాక్టర్ జాయిన్ అవ్వమన్నారు. సో ఈ లెవెల్స్ అన్ని ఇలా తక్కువ ఉన్నాయని చెప్తే అప్పుడు మళ్ళీ వాళ్ళ టెస్ట్ వాళ్ళు చేయాలి కదా. సో వాళ్ళన్నీ టెస్ట్ చేసి ఓకే నార్మల్ అంతే ఇదిగా ఉంది కదా అని ఇలా బ్లాక్ స్టూన్స్ వస్తున్నాయి అన్ని చెప్పాను అనమాట. సో వాళ్ళు అప్పుడు అవన్నీ టెస్ట్లు చేసి నాకు అల్ట్రాసౌండ్ చేసి అసలు నాకు బేబీ ఫీటస్ హార్ట్ బీట్ ఎలా ఉంది అని అదంతా చెక్ చేసిన తర్వాత అప్పుడు లైక్ బ్లడ్ ఎక్కించాలి, బ్లడ్ తక్కువ అయిపోతుంది, ఇంటర్నల్ గా ఏదైనా బ్లీడ్ అయిపోతుంది.
సో అందుకని ఇలా బ్లాక్ స్టూల్స్ వస్తున్నాయేమో, అసలు ఎక్కడి నుంచి బ్లీడ్ అవుతుంది అనేది మాకు తెలీదు. సో ఫస్ట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేద్దామని చెప్పి సో లైక్ ఇమీడియట్ గా రూమ్ కి షిఫ్ట్ చేసి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేశారనమాట. ఫ్రైడే నైట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేశాక ఆ నెక్స్ట్ డే మార్నింగ్ సాటర్డే మార్నింగ్ మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేశారు. చేస్తే లెవెల్స్ ఏం పెరగలేదు, హిమోగ్లోబిన్ లెవెల్స్ 13 ఉన్నాయంట నాకు వెడ్నెస్డే రోజు. కానీ ఆ రోజుకి వచ్చేసి 4 ఉన్నాయి ఫ్రైడేకి. వెడ్నెస్డే నుంచి లైక్ ఫ్రైడేకి 4 ఎలా తగ్గిపోయింది అంత సడన్ గా తగ్గిపోయింది. బాడీలో ఆర్గన్స్ కి ఆక్సిజన్ అయినా ఆక్సిజన్ వెళ్ళట్లేదు. సో ఎక్కడైనా ఇంటర్నల్ గా బ్లీడ్ అయితేనే అలా అవుతుంది అని చెప్పేసి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేశారు. చేసినాక బట్ స్టిల్ లెవెల్స్ ఏమీ పెరగట్లేదు. మళ్ళీ సాటర్డే మార్నింగ్ కూడా ఇంకొక యూనిట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేశారు, బట్ స్టిల్ ఇంకా పెరగట్లేదు అనమాట, లెవెల్స్ ఏం పెరగట్లేదు. సో ఫ్రైడే నైట్ జాయిన్ అయ్యాం కదా, అప్పటి నుంచి ఫ్రైడే ఈవినింగ్ నేను టీ తాగానని చెప్పాను కదా, అప్పటి నుంచి సాటర్డే మార్నింగ్ వరకు నాకు ఏం పెట్టలేదు. అండ్ బ్లడ్ కూడా ట్రాన్స్ఫ్యూజ్ చేశారు, 2 యూనిట్స్ చేశారు, బట్ స్టిల్ ఏం తెలియట్లేదు. సో ఏం అర్థం కావట్లేదు. మా హస్బెండ్ ఏమో భయపడిపోతున్నాను, మళ్ళీ ఇది కూడా ఏదన్నా కాంప్లికేషన్స్ వచ్చేస్తుందేమో. నాకేంటంటే ధైర్యంగా ఉంది అనమాట, ఎందుకు అంటే నా ఇంట్యూషన్ చెప్తుంది లైక్ ఏమి కాలేదు, ఏమి అవ్వదు బేబీకి అని ఇంట్యూషన్ చెప్పేస్తుంది అనమాట. సో నేను కొంచెం ధైర్యంగా కాన్ఫిడెంట్ గా ఉన్నాను అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్రైడే రోజు 9 జాయిన్ అయ్యాం కదా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేస్తున్నాను కదా, అక్కడ నర్స్ ఎలా అంటే అది ఆంకాలజీ డిపార్ట్మెంట్. సో అందులో జాయిన్ అయ్యేసరికి వాళ్ళు ఏం చేశారంటే లైక్ ఇంత చిన్న ఏజ్ లో ఇంత ప్రాబ్లం వచ్చిందా, ఇలా ఇది ఇది చాలా డిఫికల్ట్ అన్నట్టు కొంచెం భయపెట్టేశారు, చాలా భయం వేసేసింది. అదే ఇండియాలో అయితే నార్మల్ గా బ్లడ్ ట్రాన్స్ఫర్ చేయడం అంటే అంత పెద్దగా ఏమి పట్టించుకోరు, బట్ ఇక్కడ అలా చేసేసరికి చాలా భయపెట్టేశారు, లైక్ ఇది చాలా సీరియస్ మ్యాటర్ అలా అన్నట్టు చెప్పేశారు. నాకు భయం వేయలేదు కానీ లైక్ మా హస్బెండ్ భయపడుతూ ఉన్నాను అనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ సాటర్డే మార్నింగ్ డాక్టర్ వచ్చింది నాకు, అంటే అల్ట్రాసౌండ్ అవి చేస్తారు కదా ఆ డాక్టర్, ఫర్టిలిటీ డాక్టర్ వచ్చింది. డాక్టర్ వచ్చి నా రిపోర్ట్స్ అన్ని చూసి లైక్ కొన్ని వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వెళ్ళిపోయింది. నాకు ఆ డాక్టర్ రావడం వల్ల ఇంకో కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను 8 weeks కంటే తక్కువ ఉన్నాను. సో తక్కువ ఉండడం వల్ల ఏంటంటే గైనకాలజిస్ట్ వాళ్ళు అల్ట్రాసౌండ్ కానీ అలాంటివి ఏమి చేయరు. అంటే నేను అడ్మిట్ అయిన హాస్పిటల్లో గైనకాలజిస్ట్ అల్ట్రాసౌండ్ అనేది గైనకాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు కదా ప్రెగ్నెన్సీకి రిలేటెడ్ గా. సో వాళ్ళు ఏంటంటే 8 weeks తర్వాతే అల్ట్రాసౌండ్ చేస్తారు, 8 weeks లోపల అల్ట్రాసౌండ్ చేయరు. బట్ నా కేస్ డిఫరెంట్ కాబట్టి మా ఫర్టిలిటీ డాక్టర్ 6 weeks నుంచి అల్ట్రాసౌండ్ చేసేది. బట్ ఇలా చేయకపోవడం వల్ల ఏమైందంటే నాకు ఇంకా కొంచెం భయం వేసింది, బేబీకి ఏమైనా అయిపోయిందేమో అని కొంచెం భయం వేసింది. బట్ స్టిల్ డాక్టర్ వచ్చేట ఫర్టిలిటీ డాక్టర్ ని రిక్వెస్ట్ చేస్తే డాక్టర్ వాళ్ళకి చెప్పి అప్పుడు అల్ట్రాసౌండ్ కి తీసుకెళ్లారు. అల్ట్రాసౌండ్ కి తీసుకెళ్ళినప్పుడు బేబీ అల్ట్రాసౌండ్ అది చేశారు. చేసినప్పుడు అప్పుడు బేబీ బాగానే ఉంది అనమాట, అంటే హార్ట్ బీట్ అది నేను వినగలుగుతున్నాను లైక్ 173 అలా ఉందన్నమాట హార్ట్ బీట్. సో అప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. సో సాటర్డే మార్నింగ్ ఏం చేశారంటే ఎగ్జాక్ట్ గా రిజల్ట్స్ ఏమి అంటే బ్లడ్ రిజల్ట్స్ ఏమి హై అప్ అవ్వట్లేదు. సో అందుకని ఏం చేశారు ఆ రోజు మార్నింగ్ ఎండోస్కోపీ చేస్తామన్నారు. అంటే నేను తీసుకున్న మెడిసిన్స్ వల్ల ఏమైనా లోపల ప్రాబ్లం వచ్చిందేమో లైక్ స్టమక్ కానీ అప్పర్ దాంట్లో అప్పర్ బాడీలో ఏమైనా ప్రాబ్లం ఇంటర్నల్ గా బ్లీడ్ అవుతుందేమో చెక్ చేద్దామని చెప్పి ఎండోస్కోపీ చేయమని అంటే అలా రికమెండ్ చేశారు. సో మా ఫర్టిలిటీ డాక్టర్ ఏమని చెప్పిందంటే ఎండోస్కోపీ లైక్ అనస్థీషియా ఇస్తే మరి బేబీ ఉంది కదా, సో అందుకని అనస్థీషియా లైక్ బేబీకి రిలేటెడ్ అనస్థీషియా ఇప్పించి అప్పుడు ఎండోస్కోపీ చేశారు. సో ఎండోస్కోపీ చేసినప్పుడు ఆ ఎండోస్కోపీ డాక్టర్ ఏమన్నారంటే లోపల ఏమన్నా స్కార్స్ లాంటివి అవి ఏమన్నా ఉంటే నేను క్లీన్ చేసేస్తాను, అప్పుడు నీకు బ్లాక్ స్టూన్స్ అలా ఇలా ఏం
వాళ్ళు ఏం చెప్తారంటే లోపల క్లీన్ చేసే అంత పెద్ద పెద్ద స్కార్స్ ఏం లేవు, మైనర్ స్కార్స్ ఉన్నాయి, దానికి టాబ్లెట్స్ వేసుకుంటే సరిపోతుంది అండ్ దాని వల్ల ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ అండ్ మోర్ ఓవర్ హిమోగ్లోబిన్ లెవెల్స్ దాని వల్ల తగ్గవు అని చెప్పారు అన్నమాట. సో తర్వాత ఏం చేయాలి, ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ టెస్ట్లు అన్ని చేశారు కానీ లెవెల్స్ ఏం అప్పవలేదు, నాకేమో బాగా హార్ట్ వేసేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము అప్పుడు ఇండియాకి వెళ్ళలేకపోయాము, ఎందుకు అంటే మా మరిది పెళ్లి ఉందన్నమాట. సో మా మరిది పెళ్లికి వెళ్ళలేదు. సో ఇండియాలో ఉన్న వాళ్ళందరూ పెళ్లికి వస్తారు కదా, సో వాళ్ళందరూ కాల్ చేయడం, హాస్పిటల్లో ఉంటే వాళ్ళందరూ భయపడుతూ ఉంటారు కదా, సో అందుకని మేము హాస్పిటల్లో లేము అని బ్యానేజ్ చేయడానికి ఇలా చాలా చాలా చేసాము అనమాట. సో తర్వాత రోజు మళ్ళీ ఆ రోజు సారీ ఆ రోజు హాఫ్ టైం మళ్ళీ ఎంఆర్ఐ స్కాన్ చేశారు. ఎంఆర్ఐ స్కాన్ చేస్తే సో ఎంఆర్ఐ స్కాన్ ఏంటంటే మొత్తం బాడీ మొత్తం స్కాన్ చేస్తారు అండ్ బ్యాక్ మొత్తం స్కాన్ చేస్తారు అనమాట, లైక్ కిడ్నీస్ దగ్గర అంతా స్కాన్ చేస్తారు. అలా ఎంఆర్ఐ స్కాన్ చేసినప్పుడు కూడా ఏమి ఇంటర్నల్ గా బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ అంటే ఏ ఆర్గన్స్ కి లేవు అని తెలిసింది. సో అలా తెలిసిన తర్వాత వాళ్ళకి అర్థం కావట్లేదు అసలు ఎందుకు ఇంటర్నల్ గా బ్లీడ్ అవుతుంది అనేది తెలియట్లేదు అండ్ బ్లాక్ స్టూల్స్ ఎందుకు వస్తున్నాయి అనేది కూడా తెలియట్లేదు. సో మొత్తం స్కాన్ చేశారు, ఎండోస్కోపీ ఎంఆర్ఐ స్కాన్ అన్ని చేశారు, ఏమీ తెలియట్లేదు. సో దెన్ నెక్స్ట్ డే అంటే హెమటాలజిస్ట్ అంటే బ్లడ్ స్పెషలిస్ట్ అనమాట, సో ఆయన నా రిపోర్ట్స్ అన్ని చూసి లైక్ ఇంకా కొన్ని టెస్ట్లు చేపించి ఆ తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే లైక్ ఐరన్ డెఫిషియన్సీ ఉంది అని చెప్పారనమాట. సో ఐరన్ టాబ్లెట్స్ వేసి ఇచ్చాక లైక్ కొంచెం ఫుడ్ తిన్నాక బ్లడ్ బ్లాక్ స్టూల్ వచ్చింది, మళ్ళీ బ్లాక్ స్టూల్ వస్తే మళ్ళీ వాళ్ళు బ్లాక్ స్టూల్ ని చెక్ చేసి లైక్ అందులో కూడా ఇంటర్నల్ గా బ్లీడ్ అవుతున్నట్టు తెలుస్తుంది బట్ స్టిల్ అది ఎందుకు వస్తుందో తెలియట్లేదు, ప్రస్తుతానికి మాత్రం ఐరన్ డెఫిషియన్సీ అని మేము అనుకుంటున్నాము అని చెప్పి ఐరన్ డెఫిషియన్సీకి టాబ్లెట్స్ ఇచ్చి మండే రోజు ఇంటికి పంపించేశారు. సో వెడ్నెస్డే వచ్చేసి మా మరిది పెళ్ళి, సో మండే రోజు మేము ఇంటికి వచ్చేసాము అనమాట. ఇంటికి వచ్చేసాక లైక్ నార్మల్ గానే ఉన్నా కొంచెం అంటే హాస్పిటల్కి వెళ్ళి ఎమర్జెన్సీలో జాయిన్ అయ్యాను అలా ఏం లేదు, నార్మల్ గా కొంచెం భయం ఉంది కానీ ఏంటంటే కాన్ఫిడెన్స్ అనమాట. ఫస్ట్ టైం ఎప్పుడైతే మిస్కారేజ్ అయిందో అప్పుడు నేను ఎంత స్ట్రాంగ్ ఉన్నానో ఇప్పుడు కూడా లైక్ కొంతమంది ధైర్యం కోల్పోతారు, లైక్ ఫస్ట్ టైం అయింది సెకండ్ టైం కూడా ఎలా అవుతుందేమో అని కొంచెం కోల్పోతారు కదా, నేను అలా కాకుండా కొంచెం ధైర్యంగా ఉన్నాను, ఏమైతే అది అయింది ఇట్స్ ఓకే అన్న థాట్ లో ఉండిపోయి కొంచెం ధైర్యంగా ఉండి హ్యాపీ కొంచెం పాజిటివ్ గా అంటే ఇది కాకపోతే నెక్స్ట్ ఒక బేబీని పెంచుకోవచ్చు అలా అలా థాట్స్ లో ఉన్నాం అనమాట. సో అలా ఉంటుంది, అలా 2 weeks అయింది అంటే నేను April 9th జాయిన్ అయ్యాను హాస్పిటల్లో, లైక్ April 6th నుంచి 9th వరకు హాస్పిటల్లో ఉన్నా. April 6th లైక్ ఎమర్జెన్సీలో జాయిన్ అయ్యాను. సో April 21st అంటే సాటర్డే రోజున నార్మల్ గా ఇంట్లో ఉన్నాను, జస్ట్ లంచ్ చేసేసాను అనమాట. అప్పుడే లంచ్ చేసి జస్ట్ సోఫాలో కూర్చున్నాను. సోఫాలో కూర్చుంటే ఎలా అంటే ఒక మనం యూరిన్ పోసుకున్నప్పుడు ఎట్లా ఫాస్ట్ గా వస్తుందో అట్లా జస్ట్ నాకు ఆ ఫీలింగ్ వచ్చింది అనమాట, యూరిన్ వస్తుందేమో అని బాత్రూమ్ వెళ్ళి జస్ట్ కోసుకున్నా కానీ లైక్ హెవీగా బ్లడ్ బయటకు వచ్చేసింది నాకు. బట్ స్టిల్ అంటే ఎవరైనా ఆ టైంలో హెవీగా బ్లడ్ బయటకు వస్తుంది మిస్క్యారేజ్ అయిపోయింది అనే ఫీలింగ్ ఉంటారు కదా, నాకు ఆ ఫీలింగ్ లేదు. ఇంకా కొంచెం ధైర్యంగా అనిపించింది, బేబీ బాగున్నాడు, బ్లడ్ వేరే దగ్గర నుంచి వస్తుందేమో అంటే బాడీలో వేరే ఆర్గన్ నుంచి బ్లడ్ వస్తుంది కానీ బేబీ దగ్గర నుంచి రావట్లేదు అన్న స్ట్రాంగ్ ఇదితో సరే అని ప్యాక్ పెట్టుకొని
కంటిన్యూస్గా ఒక 5 మినిట్స్ బాత్రూమ్ టబ్ మొత్తం బ్లడ్తో నిండిపోయింది. సో మా హస్బెండ్ దాన్ని చూసి చాలా చాలా అంటే చాలా ఏడ్చారనమాట. లైక్ ఇది కూడా అయిపోయింది, మిస్క్యారేజ్ అయిపోయింది, మన లైక్ చాలా ఫీల్ అయిపోయారు. బట్ నాకు అంటే కాన్ఫిడెన్స్ వచ్చేసింది, లైక్ నాకేం కాలేదు. అంత అంత చూసాక కూడా లైక్ కొంతమంది అయితే కళ్ళు తిరిగి పడిపోతారు, బట్ నాకు కొంచెం ధైర్యం వచ్చింది. అండ్ నా ఇంట్యూషన్ చెప్తుంది బేబీ బాగుంది, బేబీ బాగుంది, బేబీకి ఏం కాలేదు, బేబీకి ఏం కాలేదు అని చెప్తూనే అలా అనిపించింది. సో అదంతా చూసేసరికి మా హస్బెండ్ యాక్చువల్లీ అయితే కొంతమంది అలాగే కార్లో వెళ్ళిపోతారంట, బట్ నేను ఎమర్జెన్సీకి కాల్ చేయమని చెప్పాను. అప్పుడు 911కి కాల్ చేసాము. 911కి కాల్ చేస్తే వాళ్ళకు 911 కాల్ చేసేటప్పుడు వాళ్ళు అన్ని అడిగారు. అడిగినప్పుడు ఆపరేటర్ చెప్పింది లైక్ బెడ్ మీద కానీ ఎక్కడైనా పడుకొని కాళ్ళు పైకి లేపి ఉంచమన్నారు, అప్పుడు బ్లడ్ ఫ్లో ఆగిపోతుంది అని చెప్పాను. సో వాళ్ళ ఎమర్జెన్సీ వాళ్ళు వచ్చే లోపల నేను సోఫాలో పడుకొని లైక్ కాళ్ళు పైకి లేపి ఉన్నానన్నమాట. అప్పుడు మొత్తం అప్పటికి కొంచెం సోఫా మొత్తం తడిచిపోయింది, సోఫా మొత్తం బ్లడ్ తో నిండిపోయింది అనమాట. సో ఎమర్జెన్సీ వాళ్ళు మేము కాల్ చేసిన 4 మినిట్స్ 5 మినిట్స్ కి వచ్చారు. చూసి అదంతా చూసి లైక్ చాలా బ్లడ్ ఫ్లో అయిపోయింది అని చెప్పేసి నా బీపీ, హార్ట్ రేట్ అవన్నీ వాళ్ళు చెక్ చేశారు కదా, అన్ని చెక్ చేశారు. అవన్నీ స్టేబుల్ గా ఉన్నాయి, అంటే కొంచెం నార్మల్ గా హార్ట్ బీట్ అవన్నీ, హార్ట్ బీట్ కొంచెం ఎక్కువ ఉందంట, బట్ అవన్నీ స్టేబుల్ గా ఉన్నాయి. నేను వాళ్ళకు కూడా చెప్తున్నాను, వాళ్ళకి అన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు, ఏం జరిగింది ఏంటి అది అని అడుగుతున్నారు. వాళ్ళకు కూడా నేను అన్ని ఇలా 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 అని చెప్తాము, లైక్ ఇంతకుముందు ఎమర్జెన్సీలో జాయిన్ అయ్యాము, అప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేశాము, ఇవన్నీ డీటెయిల్స్ చెప్తున్నాం. వాళ్ళు అవన్నీ నోట్ చేసుకుంటున్నారు. నోట్ చేసుకుని వాళ్ళకి వాళ్ళకి అర్థమైపోయింది లైక్ మిస్క్యారేజ్ అవుతుంది అని. బట్ స్టిల్ నేను వాళ్ళకి చెప్తున్నాను మిస్క్యారేజ్ కాదు, బేబీ బాగున్నాడు, బేబీకి కాలేదు, సంథింగ్ అదర్ రిలేటెడ్ అని చెప్తున్నాను. సో వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు అంబులెన్స్ కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు వచ్చారు. అంబులెన్స్ లో నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు అనమాట, హాస్పిటల్లో ఎమర్జెన్సీకి తీసుకెళ్లారు. నేను అంబులెన్స్ లో ఒకదాన్ని వెళ్ళాను, మా హస్బెండ్ వెనకాల కార్ లో డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. అండ్ మా ఇంటి పక్కన ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా అంటే ఎమర్జెన్సీ వచ్చింది, అంబులెన్స్ వచ్చింది అంటే అందరు కొంచెం కంగారు పడి బయటకు వస్తారు కదా, వాళ్ళు కూడా ఆ బ్లడ్ అంతా చూసి చాలా భయపడ్డారు. కాకపోతే నేను అప్పటికి నా ఫేస్ లో మాత్రం స్మైల్ పోవట్లేదు. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్ వచ్చేసింది. అంత ఇంట్యూషన్ ఏమో మరి ఏం తెలియదు, నేను చాలా 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 కాన్ఫిడెంట్ గా ధైర్యంగా ఉండిపోయాను అనమాట. సో హాస్పిటల్ తీసుకెళ్లారు, అక్కడ ఇలా ఎమర్జెన్సీ వాళ్ళు చెప్పారనమాట అప్పుడు హాస్పిటల్లో ఏంటి అనేది. సో ఎమర్జెన్సీకి వెళ్ళాక డాక్టర్ కి నేను కాన్ఫిడెంట్ గా చెప్పేస్తున్నాను బేబీ బాగానే ఉంది అని, బట్ స్టిల్ డాక్టర్ ఏమో బిలీవ్ చేయట్లేదు. అంటే లైక్ ఎమర్జెన్సీ ఆపరేటర్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నాకు నా బిఫోర్ సిచ్యువేషన్ బట్టి డాక్టర్ ఏమనుకున్నారంటే మిస్క్యారేజ్ అయిపోయిందేమో అనుకున్నారు. బట్ స్టిల్ నేను కాన్ఫిడెంట్ గా ఆర్గ్యూ చేయడం వల్ల ఏమైందంటే డాక్టర్ చెక్ చేస్తా అన్నారు. సో డాక్టర్ చెక్ చేశారు, ఎమర్జెన్సీ డాక్టర్ యుట్రస్ లో లైక్ ఏవో టూల్స్ అవి పెట్టి చెక్ చేస్తే వాళ్ళకి డాక్టర్కి ఏమర్థమైందంటే బ్లడ్ వచ్చేసి యుట్రస్ నుంచే వస్తుంది అని అర్థమైంది. అప్పుడు కూడా డాక్టర్ లైక్ ఇది మాక్సిమం మిస్క్యారేజ్ అన్నట్టు చెప్పాడు అనమాట. బట్ స్టిల్ నేను ఆర్గ్యూ చేస్తూనే అన్నాను అనమాట, లేదు బేబీ ఫామ్ బాగానే ఉందని. ఇంకా మా హస్బెండ్ ఎప్పుడైతే డాక్టర్ కన్ఫర్మ్ చేసేసినట్టు మాట్లాడారో మా హస్బెండ్ కూడా లేదు నువ్వు విను అన్నట్టు అన్నారు. బట్ స్టిల్ నేను లేదు మీరు అల్ట్రాసౌండ్ చేయాల్సిందే, అల్ట్రాసౌండ్ చేయండి అని చెప్పి కాన్ఫిడెంట్ గా ఉండేసరికి అల్ట్రాసౌండ్ కి తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళాక అక్కడ బేబీ హార్ట్ బీట్ అది చెక్ చేశారు, లైక్ చూసారు. చూస్తే అప్పుడు లైక్ 120-140 మధ్యలో ఉంది. సో చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే నా మామ్ ఇంట్యూషన్ నా కాన్ఫిడెంట్
కాన్ఫిడెన్స్ నాకు చెప్పింది. సో అది కరెక్ట్ గా జరిగింది కదా, అందుకని నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, బికాస్ నాకు తెలిసింది ఓకే నేను చెప్పగలిగాను, నాకు ఏమైనా అయితే నాకు తెలుస్తుంది అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట. సో ఫ్యూచర్ లో ఏమైనా అయినా కూడా నేను నాకు తెలిసిపోతుంది, నా బేబీని నేను సేఫ్ గా ఉంచుకోగలను అన్న ఫీలింగ్ వచ్చేసింది అనమాట. సో అంటే ఆ మదర్హుడ్ ఉంటుంది కదా, అది అది ఆటోమేటిక్ గా వచ్చేసింది అనిపించింది. సో అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఆ తర్వాత మేము గూగుల్లో చూసాము లైక్ ఇలా ఎప్పుడైనా జరిగిందా అని. అప్పుడు చాలా మంది ఇలా జరిగింది అని చెప్పి కొన్ని బ్లాగ్స్ అలా పెట్టారనమాట. సో అప్పుడు ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. సో అల్ట్రాసౌండ్ చేశాక డాక్టర్ ఏమన్నారంటే ఇప్పటికైతే బేబీ బాగానే ఉంది, అంతా ఫీటర్స్ అంతా బాగానే ఉంది, కాకపోతే మిస్కారేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, సో జాగ్రత్తగా ఉండమని చెప్పారు. అండ్ మీ డాక్టర్ ఉంటారు కదా, ఫర్టిలిటీ డాక్టర్, మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, ఇలా జరిగిందని చెప్పండి అని చెప్పారు. సో వాళ్ళకి ఆటోమేటిక్గా రిపోర్ట్స్ వెళ్ళిపోతాయంట. సో సాటర్డే రోజు ఇలా జరిగింది. సో సండే కొంచెం భయం భయంగానే ఉంది, ఎట్లా సాటర్డే అల్ట్రాసౌండ్ లో చూసినా కూడా కొంచెం సండే భయంగానే ఉంది. మండే మళ్ళీ వెళ్ళాము డాక్టర్ దగ్గరికి, మా ఫర్టిలిటీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాక వాళ్ళు చూసి అసలు ఎందుకు ఇలా జరిగింది అని అడిగాము. అయితే వాళ్ళు చెప్పారు లైక్ కొంతమందికి మెయిన్ లైక్ ఎర్లీ స్టేజ్ లో యుట్రస్ లోని బ్లడ్ వెజల్స్ అన్ని దగ్గరగా ఫామ్ అయిపోయి హెమరేజ్ లాగా అయిపోతుందంట. సో దాన్ని గెస్టేషనల్ హెమరేజ్ అంటారంట. సో అలా ఎర్లీ స్టేజ్ లో చాలా మందికి అవుతుందంట, కానీ ఎర్లీ స్టేజ్ లో ఎవరికి అల్ట్రాసౌండ్ ఎలా చేయాలి కదా, ఎవరికి ఇలా కొంతమందికి ఏంటంటే అబ్జర్వ్ చేసేసుకుంటుందంట ఆటోమేటిక్ గా, కొంతమందికి ఇలా బయట నాలాగా బయటకు వచ్చేసిందంట బ్లడ్ రూపంలో. సో అలా నాకు వచ్చేసిందంట. సో నాకేం చెప్పారంటే ఇంకా అలా ఉంది కొంచెం, సో ఛాన్సెస్ అయితే ఉన్నాయి, అంటే మిస్కారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, మీరు జాగ్రత్తగా బెడ్ రెస్ట్ తీసుకొని అవన్నీ తీసుకొని ఉండండి అని చెప్పారన్నమాట. సో నాకు బెడ్ రెస్ట్ చెప్పారు. అండ్ అప్పుడు మండే రోజు కూడా అల్ట్రాసౌండ్ చూసా, అప్పుడు కూడా బేబీ ఫామే ఉంది, బట్ ఆ హెమరేజ్ వచ్చేసి బేబీ సాక్ కి ఇబ్బంది కలిగించవచ్చు. సో మీరు జాగ్రత్తగా ఉండాలి, బెడ్ రెస్ట్ అంటే ఇంట్లో ఇంట్లో వాక్ చేయొచ్చు, బట్ కొంచెం కేర్ఫుల్ గా అంటే ఎక్కువ బరువులు మోయకుండా కేర్ఫుల్ గా ఉండమని చెప్పారనమాట. సో ఇది 10 weeks అప్పుడు జరిగింది అనమాట. సో 10 weeks నుంచి గైనకాలజిస్ట్ చూసారు, ఇక్కడ రూల్స్ ప్రకారం 8 weeks నుంచి 10 weeks నుంచి గైనకాలజిస్ట్ చూసారు. 8 weeks వరకు గైనకాలజిస్ట్ ఎవరు చూడరు, ఒకవేళ నార్మల్ గా ప్రెగ్నెంట్ అయినా సరే 8 weeks తర్వాత వెళ్తేనే వాళ్ళు చూస్తారు, 8 weeks లోపల వెళ్తే చూడరు అనమాట, జస్ట్ మళ్ళీ మీరు 8 weeks తర్వాతే రండి అని చెప్తారు. సో అలా 10 weeks వరకు 11th week కూడా మా ఫర్టిలిటీ డాక్టరే చూసింది, ఎందుకంటే 10 weeks నుంచే గైనకాలజిస్ట్ చూస్తారు కాబట్టి. సో ఈ 10 weeks మా ఫర్టిలిటీ డాక్టరే నన్ను లైక్ అల్ట్రాసౌండ్ ఎవ్రీ వీక్ అల్ట్రాసౌండ్ చేయడం, బేబీ చూడడం, లైక్ మెడిసిన్స్ అంటే మిస్కారేజ్ అవ్వకుండా ప్రికాషన్స్ తీసుకోవడం అలాంటివి అన్ని చేశారనమాట. సో 11th week లో ఫర్టిలిటీ డాక్టర్ అన్ని రిపోర్ట్స్ మా గైనకాలజిస్ట్ కి పంపించింది. నేను వాళ్ళు చెప్పినట్టే వాళ్ళు చెప్పిన డాక్టర్కి కన్సల్ట్ అవుదామని వాళ్ళని అడిగాను. సో అంటే నా ప్రాబ్లం కొంచెం వేరే కదా, డిఫరెంట్ కదా. సో వాళ్ళు వేరే హయ్యర్ అంటే గైనకాలజిస్ట్ లోని హయ్యర్ లెవెల్ డాక్టర్ కి రికమెండ్ చేశారు అనమాట. సో ఆ డాక్టర్ పేరు కేరీ ఫ్రాన్సిస్ గా. సో ఆ డాక్టర్ అంటే ఓన్లీ ట్విన్స్ అండ్ ట్రిప్లెట్స్ ఉన్న వాళ్ళకే చూస్తారనమాట, లైక్ హయ్యర్ అంటే కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి కదా వాళ్ళకి. సో అలాగా నాకు కూడా కాంప్లికేషన్స్ ఎక్కువ ఉండడం వల్ల నాకు ఆ డాక్టర్ కి రికమెండ్ చేశారు. సో అలా రికమెండ్ చేశాక అక్కడికి వెళ్ళాము, వెళ్ళాక డాక్టర్ చెక్ చేసింది అంతా, వాళ్ళకి ఆల్రెడీ రిపోర్ట్స్ మా ఫర్టిలిటీ డాక్టర్ నుంచి మా గైనకాలజిస్ట్ డాక్టర్ కి వెళ్ళిపోయింది, రిపోర్ట్స్ అన్ని చూసింది. అండ్ నా హిస్టరీ లైక్ మా మదర్ హిస్టరీ అవన్నీ అడిగింది అనమాట. నాకు ఆల్రెడీ ప్రెగ్నెంట్ అవ్వకముందు నుంచే థైరాయిడ్ ఉంది. సో ప్రెగ్నెంట్ అయ్యాక థైరాయిడ్ చెక్ చేసేవాళ్ళు లైక్ ఎవ్రీ 3 మంత్స్ కి 6 మంత్స్ కి అలా చెక్ చేశారు.
సో ప్రెగ్నెన్సీకి ఒక 1-2 మంత్స్ ముందు, అంటే ప్రెగ్నెన్సీకి 1 మంత్ ముందు చెక్ చేశారు థైరాయిడ్ లెవెల్స్. సో 3 మంత్స్ వరకు చెక్ చేయాలంట. సో నార్మల్గా థైరాయిడ్ టాబ్లెట్స్, ప్రీ నాటల్ టాబ్లెట్స్ అండ్ ఐరన్ డెఫిషియన్సీ టాబ్లెట్స్ వేసుకోమని చెప్పారు. అంతే, అంతకు మించి ఇంకేం వేసుకోమని చెప్పలేదు. సో మేము May 25th గైనకాలజిస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యాము. సో ఆ రోజు ఫస్ట్ టైం అనమాట. సో ఆ రోజు ఫస్ట్ టైం ఫస్ట్ అల్ట్రాసౌండ్ అది చేశారు. చేసినప్పుడు బేబీ హార్ట్ బీట్ అది అంతా బాగానే ఉంది, బట్ స్టిల్ ఆ స్టాక్ అయితే స్టాక్ దగ్గరలో హ్యామరేజ్ ఉంది అనమాట. సో హ్యామరేజ్ అనేది తగ్గుతూ ఉండాలి, ఆటోమేటిక్గా దానంతట అదే క్యూర్ అయిపోవాలంట, లేకపోతే ప్రాబ్లమ్ ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పారు అప్పుడే. సో దానికోసం అంటే హ్యామరేజ్ స్టేజ్ చూడడానికి ఎవ్రీ వీక్ అపాయింట్మెంట్ పెట్టేవాళ్ళు. నార్మల్గా అయితే 1 మంత్కి ఒకసారి, అంటే 4 వీక్స్కి ఒకసారే చూస్తారు, కానీ ఆ హ్యామరేజ్ వల్ల ఎవ్రీ వీక్ అపాయింట్మెంట్కి వెళ్ళమనే వచ్చామనేవాళ్ళు. సో అలా ఎవ్రీ వీక్ 25th వెళ్ళాం, May 25th 2018 వెళ్ళాం. ఆ రోజు చూసారు బాగానే ఉందని చెప్పారు. సో అప్పటికి లైక్ 14 వీక్స్ ఆర్ సంథింగ్ అనుకుంటాను నేను, ఎందుకంటే నేను నాకు రికమెండ్ చేసిన డాక్టర్ అపాయింట్మెంట్ దొరకడానికి నాకు 3 వీక్స్ టైం పట్టింది. సో 11th వీక్ నా ఫర్టిలిటీ డాక్టర్ చూసారు. ఆ తర్వాత అంటే ఆ తర్వాత May 25th మాత్రం, అంటే 3 వీక్స్ తర్వాత మళ్ళీ గైనకాలజిస్ట్ అల్ట్రాసౌండ్ చూసారు అనమాట. సో ఈ 3 వీక్స్ లో కొంచెం భయం వేసింది, అయ్యో ఏమైంది, అంత బాగానే ఉందా బేబీ, అంత బాగానే అంటే నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది, ఏమైనా అయితే నాకు తెలిసిపోతుంది అనే ఫీలింగ్ లో ఉన్నాను, బట్ స్టిల్ కొంచెం భయం ఉంటుంది కదా, అలా భయం ఉంది. సో May 25th చూసాక అలా హ్యామరేజ్ ఉంది, తగ్గడానికి టైం పట్టింది, ఎవ్రీ వీక్ మానిటర్ చేయాలి అని చెప్పారు. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ June 1st వెళ్ళాము. సో June 1st వెళ్ళినప్పుడు హ్యామరేజ్ కూడా కొంచెం తగ్గుతుంది అని చెప్పారు. అలా June 8th వెళ్ళాము అనమాట. సో June 8th వెళ్ళాక అప్పుడు ఫుల్ గా క్లియర్ అయిపోయింది, ఇప్పుడు ఏం హ్యామరేజ్ లేదు అని చెప్పారు. ఎప్పుడైతే May 25th వెళ్ళామో అప్పుడు మా డాక్టర్కి మా హస్బెండ్ ఏం చెప్పారంటే, తను ఫ్రూట్స్ ఎక్కువ తినట్లేదు, స్వీట్స్ ఎక్కువ తినట్లేదు, రైస్ మాత్రమే తింటుంది, ఇంకేం తినట్లేదు అని చెప్పారు. సో నేను ఓవర్ వెయిట్ ఉన్నాను కదా, ఓవర్ వెయిట్ ఉండడం వల్ల డాక్టర్ రైస్ మాత్రమే తింటున్నాను అనేసరికి నీకు షుగర్ టెస్ట్ చేస్తాను అన్నారు. సో షుగర్ టెస్ట్ చేస్తాము అంటే ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. షుగర్ ఒకవేళ ప్రెగ్నెన్సీలో షుగర్ వస్తే ఐదర్ డైట్ ఇస్తారు, ఆ డైట్ ఫాలో అవ్వాలి. సో ఆ డైట్ వెజిటేరియన్స్కి చాలా డిఫికల్ట్గా ఉంటుంది అండ్ నేను చూసాను కొంతమంది అలా ఫాలో అవ్వడం. సో నాకు కొంచెం భయం వేసింది, అసలే మనకి అన్నం లేకుండా ఉండలేం కదా, సో అందుకని కొంచెం భయం వేసింది. బట్ స్టిల్ షుగర్ టెస్ట్కి వెళ్ళాము. షుగర్ టెస్ట్కి వెళ్ళాక షుగర్ ఫస్ట్ 1 hour టెస్ట్ చేశారు. వాళ్ళు ఒక 50 ml గ్లూకోజ్ బాటిల్ ఇస్తారు ఇంతది, సో మొత్తం తాగేసేయాలి. తాగేసిన ముందు టెస్ట్ చేస్తారు బ్లడ్ టెస్ట్, తాగేసిన 1 hourకి మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేస్తారు. సో టెస్ట్ చేసి ఆ టెస్ట్ రిజల్ట్స్ వచ్చేసి 2 డేస్లో వచ్చినాయి. అందులో కొంచెం బోర్డర్కి ఉంది, ఇంకొక టెస్ట్ చేయాలి అన్నారు, ఇంకొకసారి షుగర్ టెస్ట్ చేయాలి అన్నారు. సో ఈసారి 3 hours టెస్ట్ అనమాట. సో ఈసారి ఏమంటే 100 ml బాటిల్ ఇస్తారు. సో ఫస్ట్ టెస్ట్ చేయకముందు అంటే ఫస్ట్ షుగర్ అదే అది గ్లూకోజ్ బాటిల్ 100 ml ఇస్తారు. సో అది తాగేశాక 1 hourకి టెస్ట్ చేస్తారు. అలా ప్రతి 1 hourకి 3 hours వరకు 3 times టెస్ట్ చేస్తారు. సో 3 times టెస్ట్ చేసినప్పుడు ఏమి తినకూడదు, లైక్ ఎర్లీ మార్నింగ్ 9-12 o'clock నుంచి ఏమి తినకూడదు అనమాట. సో అలాగా 3 hours టెస్ట్ చేసినప్పుడు ఏమైందంటే అప్పుడు కూడా షుగర్ ఏం లేదని చెప్పారు. సో కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను, నార్మల్గా అన్ని తినేయచ్చు అని చెప్పేసి కొంచెం హ్యాపీగా ఫీల్ అయిపోయాను. సో అలా అన్ని తినేసేదాన్ని. అండ్ 3rd month 4th month లో మాత్రమే కొంచెం మార్నింగ్ సిక్నెస్ అలా ఉండేది. సో 3rd-5th month నుంచి కొంచెం బాగుండేది అనమాట, అంటే ఏం ప్రాబ్లమ్ కాంప్లికేషన్స్ ఏం లేకుండా హ్యాపీగా ఫ్రీగా ఉండేదాన్ని. సో 20 వీక్స్ అప్పుడు ఎవ్రీ వీక్ హ్యామరేజ్ అయిపోయింది, అంటే హ్యామరేజ్ క్లియర్ అయిపోయిన దగ్గర నుంచి
ఎవ్రీ మంత్ కు ఒకసారి చూసేవాళ్ళు, 4 వీక్స్ కు ఒకసారి. సో అలా 20 వీక్స్ కి బేబీ మొత్తం స్కాన్ చేస్తారు అన్నమాట. సో బేబీ మొత్తం స్కాన్ చేసినప్పుడు అంటే అల్ట్రాసౌండ్ లో బేబీని మొత్తం స్కాన్ చేస్తారు, అంటే బేబీకి హ్యాండ్స్ ఉన్నాయా, లెగ్స్ ఉన్నాయా, ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి, హార్ట్ కిడ్నీ ఉందా, ఆర్గన్స్ ఉన్నాయా, లైక్ లివర్ ఉందా, అన్ని ఫామ్ అయినాయా లేదా అనేది చెక్ చేస్తారు. సో అలా 20 వీక్స్ అప్పుడు చెక్ చేస్తారు. అది 45 మినిట్స్ పట్టింది. సో అప్పుడు ఆ 45 మినిట్స్ లో ఒక 25 మినిట్స్ మొత్తం అన్ని ఆర్గన్స్ చూసాక హార్ట్ దగ్గర అల్ట్రాసౌండ్ చేసే అమ్మాయికి హార్ట్ బీట్ కొంచెం డిఫరెంట్ గా సౌండ్ అనిపించింది అంట. అండ్ ఆమె 4 చాంబర్స్ వెతకడానికి కొంచెం టైం పట్టింది, హార్ట్ లో ఉన్న 4 చాంబర్స్ ఉండగా అది వెతకడానికి కొంచెం టైం పట్టింది. నాకు అప్పుడు భయం వేసేసింది అనమాట, కొంచెం భయంగా అనిపించింది. ఆ తర్వాత ఇంకొక టెస్ట్ చేయాలి అని చెప్పాను. సో 5th మంత్ లో నేను 5th మంత్ లో నాకు శ్రీమంతం చేసుకోవాలనిపించింది, ఫస్ట్ టైం కదా. సో శ్రీమంతం చేసుకోవాలనిపించింది. అండ్ మేము మా ఇంట్లో వాళ్ళకి మదర్స్ డే రోజున 2018 మదర్స్ డే రోజున మా ఇంట్లో అందరికి చెప్పాము అనమాట మేము ప్రెగ్నెంట్ అని. సో అందరు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. సో ఆ తర్వాత శ్రీమంతంకి ప్రిపరేషన్ 7th మంత్ లో చేసుకుందామని ప్రిపరేషన్స్ అనుకున్నాము. సో 5th మంత్ నుంచి లైక్ 20 వీక్స్ స్కాన్ అయిపోయాక మళ్ళీ 2 వీక్స్ కి ఫీటల్ స్కాన్, అంటే చెప్పాను ఫీటల్ ఎకో స్కాన్, అంటే హార్ట్ బీట్ కొంచెం డిఫరెంట్ గా అనిపించింది, డిఫరెంట్ సౌండ్ అనిపించింది అంట. సో అందుకని మళ్ళీ ఫీటల్ ఎకో స్కాన్ టూ వీక్స్ తర్వాత చేశారు. ఆ ఫీటల్ ఎకో స్కాన్ లో హార్ట్ బీట్ అంతా నార్మల్ ఉంది, ఏం ప్రాబ్లం లేదని చెప్పారు. బేబీ నాకు బేబీ హార్ట్ బీట్ అంతా నార్మల్ గా ఉంది, ఏం ప్రాబ్లం లేదని చెప్పారు. సో అప్పుడు ఇంకా కొంచెం హ్యాపీగా ఫీల్ అయిపోయి ఇంకా 7th మంత్ లో నా శ్రీమంతం కోసం ఫుల్ గా ప్రిపేర్ చేసేసుకున్నా. ఇంకా మా ఫ్రెండ్స్ అందరినీ విసిగించడం, ఒక ఫ్రెండ్ ఉన్నారు నిహాల్ కానీ తనే నా శ్రీమంతం బ్యాక్గ్రౌండ్ అంతా డెకరేట్ చేసింది. సో ఆ బ్యాక్గ్రౌండ్ డెకరేట్ చేసుకోవడానికి 1 మంత్ నేను ఆ షాప్ అని ఈ షాప్ అని తిరుగుతూనే ఉండేదాన్ని అనమాట. సో కొంచెం డైవర్ట్ అయ్యేది, అంటే భయం ఉండేది కాదనమాట, కొంచెం డైవర్ట్ అయ్యేదాన్ని. సో అలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలి ఆ అంటే భయం ఉండేది. అండ్ మోర్ ఓవర్ ఏమంటే ఆ టైంలోనే మా మదర్కి కొంచెం హెల్త్ బాగాలేదు. సో తను హాస్పిటల్లో జాయిన్ చేశారు అండ్ నేను ఇండియాకి వెళ్ళలేను, మా మదర్కి హెల్త్ బాగాలేదు. సో కొంచెం బాగుండేది బట్ స్టిల్ శ్రీమంతం చేసుకోవాలనే ఇదిలో ఆ బాధ ఈ బాధ అంతా, అంటే బాధపడితే మళ్ళీ బేబీకి ఏమన్నా అయిపోతుంది అనే ఫీలింగ్లో ఎక్కువగా ఆలోచించేదాన్ని కాదనమాట. సో వేరే వేరే డైవర్షన్స్ వేరే వేరే టాపిక్స్ వేరే వేరేగా డైవర్ట్ అవుతూ మేనేజ్ చేసేసేదాన్ని. సో 7th మంత్ లో శ్రీమంతం బాగా జరిగింది. సో బాగా జరిగినాక మళ్ళీ 7th మంత్ మధ్యలో స్కాన్ అది అంత నార్మల్, అంటే అప్పటి నుంచి కొంచెం ధైర్యం వచ్చేసింది ఇంకేం ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి సరే అని చెప్పేసి ఇంకా హ్యాపీ హ్యాపీగా ఉండేది. అప్పుడంతా నార్మల్ గా ఉండేది, అసలు నడుము నొప్పి కానీ అలాంటివి ఏమి ఉండేవి కాదు, చాలా హ్యాపీగా. అసలు ప్రెగ్నెంట్ అనే విషయం కూడా మర్చిపోయాను అనమాట. సో అంత ఇదిగా ఉండేది అనమాట. అండ్ వాకింగ్ చేసేదాన్ని కొంచెం అలా చేసేదాన్ని. అండ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవ్రీ టైం వెయిట్ లైక్ అన్ని చూస్తారు కదా, అప్పుడు 7th మంత్ లో షుగర్ టెస్ట్ థైరాయిడ్ టెస్ట్ అవన్నీ చేశారు. చేసినప్పుడు షుగర్స్ కూడా షుగర్ ఏం లేదు, నార్మల్ గా ఉందని చెప్పారు. సో అండ్ ఇంకొకటి ఏంటంటే వెయిట్. సో అండ్ నాది ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కదా, సో ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కి సి సెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని నేను గూగుల్లో చదివాను. సో ఆ భయం కొంచెం ఉందన్నమాట. సో ఎప్పుడు డాక్టర్ ఎక్కడికి వెళ్ళినా నాకు నార్మల్ అవుతుందా, నార్మల్ అవుతుందా, నాకు నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా, నాకు నార్మలే అవ్వాలి అని ఎక్కువగా అదే విషయం ఎక్కువ మానే. ఇంకా డాక్టర్ ఇక్కడ ఏంటంటే డాక్టర్ ఫస్ట్ టైం నర్స్కి ఫస్ట్ చెప్పారు సి సెక్షన్ చేస్తాము అని, మాక్సిమం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అది ఇది అని. అంతా ఇంకా డాక్టర్కి ఒకసారి తీసుకొచ్చేసి లైక్ నార్మల్ అవుతుందా లేదా అని అడిగి ఎప్పుడు అడుగుతున్నానని డాక్టర్ అడిగింది. మీ మదర్కి నార్మల్ డెలివరీయా సిజేరియన్ అంటే మా మదర్కి అన్ని నార్మల్ డెలివరీ అంటే అయితే నీకు కూడా నార్మల్ అవుతుంది అని చెప్పేసి ఏదో కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చాను అనమాట. సో అలాగా
ఎయిత్ మంత్ అలాగైంది. సో అంత బాగానే ఉంది. అంటే ఎవ్రీ 4 వీక్స్ ఒకసారి అల్ట్రాసౌండ్ చేయడం, చెక్ చేయడం, బేబీ అంతా బాగుంది అని చెప్పడం, బేబీ బాగా గ్రో అవుతుంది అని చెప్పారు. 8th మంత్ లో 3D స్కాన్ చేశారు. సో 3D స్కాన్ చేసినప్పుడు అప్పుడు బేబీని చూసాను అనమాట. 3D లో చూడడం వేరు, 2D అల్ట్రాసౌండ్ లో బేబీని చూడడం డిఫరెంట్ గా ఉంటుంది. 2D లో అంటే నార్మల్ గా తెలుస్తుంది అనమాట, 3D లో ఏంటంటే జస్ట్ స్కిన్ అంతా ఉన్నట్టు, అదంతా లైక్ మనం బేబీ ఫేస్ మామూలుగా ఎలా ఉంటుందో అలా చూసాను అనమాట. అది చూసి చాలా హ్యాపీగా క్యూట్ గా భలే అనిపించింది. సో ఆ తర్వాత 8th మంత్ లో అంతా నార్మల్ ఉంది. అండ్ షుగర్ కూడా లేకపోవడం వల్ల డాక్టర్ ఏం చెప్పిందంటే నువ్వు వెయిట్ కూడా ఎక్కువ గెయిన్ అవ్వట్లేదు, లైక్ నేను మొత్తం ప్రెగ్నెన్సీలో 20 LBs పెరిగాను అనమాట, 20 LBs పెరిగాను. సో నువ్వు వెయిట్ కూడా ఓవర్గా ఏం గెయిన్ అవ్వట్లేదు, సో నార్మల్గా గెయిన్ అవుతున్నావు. సో నువ్వు ఇప్పుడు ఎలా తింటున్నావో, ఏం డైట్ ఎలా ఉంటున్నావో అలాగే ఉండు అని చెప్పింది. సరే అని అలా 34 వీక్స్ అయిపోయింది. సో 34 వీక్స్, 40 వీక్స్ ప్రెగ్నెంట్. నా డెలివరీ డేట్ వచ్చేసి నవంబర్ 14, 2018 ఇచ్చారు. సో 34 వీక్స్ అయిపోయాక అప్పుడు డాక్టర్ చెప్పింది ఇప్పటి నుంచి నీకు ఎప్పుడు డెలివరీ అయినా ప్రాబ్లం లేదు, ఏమి కాంప్లికేషన్స్ ఉండవు అని చెప్పింది. సో 24 వీక్స్ అయ్యాక ఎప్పుడైతే ఏం కాంప్లికేషన్స్ ఉండవు అనిపించిందో, ఒకరోజు ఎర్లీ మార్నింగ్ భయం వేసేసింది. నాకేమి బేబీ సెన్సేషన్ కానీ అలాంటి ఏం తెలియట్లేదు. సో ఇమీడియట్ గా డాక్టర్ ఎర్లీ మార్నింగ్ అయినా సరే డాక్టర్ వాళ్ళది కాంటాక్ట్ ఉంటుంది, వాళ్ళకి వాయిస్ మెయిల్ పెడితే వాళ్ళు కాల్ చేసి మళ్ళీ డాక్టర్ కి కనెక్ట్ చేశారు. సో అలా డాక్టర్ కనెక్ట్ చేసి డాక్టర్ అడిగారు, అవన్నీ అడిగినాక కొంచెం భయంగా ఉంది, నాకు తెలియట్లేదు సెన్సేషన్ ఏంటి అంటే అప్పుడు ఎమర్జెన్సీకి వెళ్ళమన్నారు. సో అప్పుడు ఏంటంటే ఆల్రెడీ అంటే ఎక్కడైతే మనం డెలివరీ చేయాలనుకుంటున్నామో ఆ హాస్పిటల్కి, ఆ హాస్పిటల్కి వెళ్తే సరిపోతుంది అనమాట. అంటే ఏదైనా ఎమర్జెన్సీ అనిపిస్తే ఆ హాస్పిటల్కి వెళ్తే బెటరు. సో నాకు ఫస్ట్ టైం ఎమర్జెన్సీ వెళ్ళినప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళాను అదే హాస్పిటల్లో నేను డెలివరీ చేయాలని రిజిస్ట్రేషన్ ఫామ్ అవి ఫిల్అప్ చేసి పంపించేసాను 34 వీక్స్కి. అండ్ నేను కార్డ్ బ్లడ్ కూడా డొనేట్ చేయాలనుకున్నాను. సో అది నేను స్టోర్ చేసుకోవాలనుకోలేదు. కార్డ్ బ్లడ్ అనేది బేబీకి బొడ్డు తాగుతుంది కదా, అది డొనేట్ చేయాలనుకున్నాను. సో దానికి రిలేటెడ్ గా ఏమైనా చేయాలి అనుకుంటే నేను కార్డ్ బ్లడ్ డొనేట్ చేయాలనుకుంటున్నాను. చాలా మంది స్టోర్ చేసుకోవడానికి ఇష్టపడతారు, చాలా మంది స్టోర్ చేసుకుంటే మేబీ ఫ్యూచర్ లో యూజ్ అవుతుంది అది ఇది అంటారు. బట్ నేను ఏం చేశానంటే చాలా రీసెర్చ్ చేశాను, అంటే కార్డ్ బ్లడ్ స్టోర్ చేస్తే మంచిదా, అసలు ఎందుకు బేబీకి యూజ్ అవుతుంది, అసలు బేబీకి ఏ దేని వల్ల యూజ్ అవుతుంది అని అన్ని రీసెర్చ్ చేశాక నాకు తెలిసింది ఏంటంటే ఆ కార్డ్ బ్లడ్ అనేది బేబీ ఫ్యూచర్ లో అంటే బాగా ఓల్డ్ ఏజ్ లో లైక్ ఏదైనా షుగర్ కానీ లైక్ మజిల్స్ అలాంటివి ఉంటే అది యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, అది కూడా తక్కువ ఉంటుంది. లేదా బేబీకి సిబ్లింగ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి క్యాన్సర్ కానీ వాళ్ళకి అవసరం ఉంటే ఆ బ్లడ్ అప్పుడు వాళ్ళు యూజ్ చేస్తారు, అంతవరకు అది యూజ్ చేయడానికి దేనికి యూజ్ చేయడానికి లేదు అని చెప్పి చాలా గూగుల్లో చూసాను. సో దాన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే అది మనకంటే పక్కన వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి నాకు అనిపించింది. సో అప్పుడు నేను డిసైడ్ చేసుకున్నాను అది డొనేట్ చేయాలి అని. సో డొనేట్ చేయడానికి అది మనం 34 వీక్స్ ఉంటేనే అంటే దాటితేనే మనం అది డొనేట్ చేయడానికి ఎలిజిబుల్, అండ్ అది వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది ఆ కార్డ్ బ్లడ్ అనేది. సో 34 వీక్స్ వరకు నన్ను వాళ్ళు ఫార్మ్స్ ఏం పంపించద్దు అని చెప్పారు కార్డ్ బ్లడ్ కి రిలేటెడ్ గా, డొనేషన్ కి రిలేటెడ్ గా. సో 34 వీక్స్ తర్వాత కార్డ్ బ్లడ్ కి డొనేట్ చేస్తున్నట్టు ఫార్మ్స్ అవి ఫిల్ చేసి వాళ్ళకి పంపించేశాను. వాళ్ళు డెలివరీ టైంలో వాళ్ళే వచ్చి తీసుకుంటారంట కార్డ్ బ్లడ్ అది, వాళ్ళే తీసుకుని వాళ్ళే కిట్ తెచ్చుకొని వాళ్ళే కలెక్ట్ చేసుకుంటారు. సో అలా నేను కార్డ్ బ్లడ్ డొనేట్ చేయడానికి ఫార్మ్స్ అవి ఫిల్అప్ చేశాను. 34 వీక్స్ అప్పుడు నాకు కొంచెం సెన్సేషన్ తెలియట్లేదు అని చెప్పి వెళ్ళాను కదా. సో వెళ్ళినప్పుడు వాళ్ళు మొత్తం అల్ట్రాసౌండ్ అదంతా చేసి మొత్తం అక్కడ పొట్ట మీద పెడతారనమాట, లైక్ బేబీ హార్ట్ బీట్ తెలియడానికి, బేబీ బీపీఐ అని తెలియడానికి, మన బీపీఐ అని తెలియడానికి, మన హార్ట్ రేట్ అన్ని చూసి బేబీ బాగానే ఉన్నాడు కదులుతున్నాడు
సంథింగ్ డిఫరెంట్ యుట్రస్ ఏమో అని చెప్పేసి పంపించేశారు. సో ఆ తర్వాత 34 వీక్స్ అయిపోయింది. సో ఇంకా నవంబర్ 14th నా డెలివరీ డేట్ అని చెప్పాను కదా, నవంబర్ ఫస్ట్ వీక్ లో అనుకుంటా అపాయింట్మెంట్ తీసుకున్నాము లైక్ నార్మల్ చెకప్ కి. అప్పుడు డాక్టర్ సర్విక్స్ చెక్ చేసింది డైల్యూట్ అవుతుందా లేదా అని. సో అప్పుడు సర్విక్స్ చెక్ చేసినప్పుడు నాకు డైల్యూట్ కాలేదు. సో డైల్యూట్ కాకపోతే అప్పుడు డాక్టర్ చెప్పింది అన్నమాట, ఒకవేళ డైల్యూట్ కాకపోతే డైల్యూట్ చేయడానికి ఇలా ప్రొసీజర్స్ ఉంటాయి, మీకు ఏ ప్రొసీజర్ కావాలంటే ఆ ప్రొసీజర్ చేస్తాము. సో అలా డైల్యూట్ చేసినాక అంటే డైల్యూట్ అయ్యాక 10 సెంటీమీటర్స్ వచ్చాక బయటకు తీస్తారంట. సో డైల్యూట్ కాకపోతే సీసెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంట. సో నాకు కొంచెం భయం వేసింది డైల్యూట్ కాదు మళ్ళీ సీసెక్షన్ చేయించుకోవాలా అని. మా అమ్మ కూడా చెప్పారు ఏంటంటే ఒంటి మీద కత్తి పడితే చాలా ఇబ్బందులు పడతాము అని చెప్పారు. సో నార్మల్ అవ్వాలి అనుకుంటూనే అన్న బేబీకి కూడా చెప్తూ ఉండేదాన్ని. అండ్ మధ్యలో బేబీకి నేను చెప్తుండేదాన్ని మనం నార్మల్గానే బయటకు రావాలి కన్నా అది ఇది అని చెప్తుండేనే. అండ్ నేను బేబీకి మా హస్బెండ్ కూడా బేబీకి అప్పుడప్పుడు అందరి మాట వినాలి, అందరితో నవ్వుతూ ఉండాలి ఇలాంటివన్నీ మంచి మంచి వర్డ్స్ అని చెప్పేవాళ్ళం. సో వాడు ఇప్పుడు అలా చెప్పడం వల్ల వింటున్నాడు మరి ఏమో తెలీదు, కానీ వాడు మాత్రం బాగానే వింటాడు అన్నమాట మాట. సో డైలెట్ కాలేదని చెప్పాను నవంబర్ 1st వీక్ లో. సో మళ్ళీ నవంబర్ 2nd అలాగా చెక్ చేశారు సర్వీస్ డైలెట్ కాలేదు. సో డైలెట్ కాకపోతే వేరే ప్రొసీజర్ ఏదో చేస్తామో, బెలూన్ ప్రొసీజర్ అని ఉంటుంది అది చేస్తాము, అది చేశాక డైల్యూట్ అయితే ఓకే డైల్యూట్ కాకపోతే ఇండ్యూస్ చేస్తామో అలాని ఆ ప్రొసీజర్స్ అన్ని చెప్పారు. సో నవంబర్ 9th మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకున్నాము. అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు డాక్టర్ అడిగింది, సో ఒకవేళ నవంబర్ 14th లోపల మీకు పెయిన్స్ కానీ, నాకు పెయిన్స్ కానీ కాంట్రాక్షన్స్ కానీ ఏమీ తెలియలేదు అనమాట. అసలు అంటే నార్మల్ చెప్పాను కదా, అసలు నేను ప్రెగ్నెంట్ అన్న విషయమే. అంటే కొంతమందికి పెయిన్స్ వచ్చేసి తన్నడం అలాంటివి కూడా ఉండేది, నాకు అలాంటివి ఏం తెలియలేదు. సో పెయిన్స్ కూడా ఉండేవి కాదు, కాంట్రాక్షన్స్ కూడా ఉండేవి కాదు, ఏమి ఉండేది కాదు. సో నవంబర్ 9th అడిగింది, ఒకవేళ నవంబర్ 14th అంటే 40 వీక్స్ అయిపోతుంది, ఆ తర్వాత 1 వీక్ మాత్రమే వెయిట్ చేస్తాము అని చెప్పారు. సో 1 వీక్ తర్వాత అంటే నవంబర్ 21st లోపల మీకు డెలివరీ అయిపోవాలి, బేబీ వచ్చేయాలి, లేకపోతే ఆ లోపలే సీ సెక్షన్ కానీ ఏదైనా సరే ఆ లోపలే అని చెప్పారనమాట. ఆ తర్వాత 1 డే కూడా ఆగము, సీ సెక్షన్ చేసేస్తాము అని చెప్పారు.